మిత్రులకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ ప్రచారం అంతా కూడా మా కంప్లీట్ అయింది. ఇంకా ఎల్లుండి ప్రెస్, ఎల్లుండి మన ఓటింగ్ జరగబోతుంది. ఇవాళ అందరు కూడా ఇవాళ ఎన్డీఏ కూటమిని గెలిపేయాలని అందరు కూడా డిసైడ్ అయినారు. ఈసారి వచ్చేది ఎన్డీఏ కూటమి. ఇవాళ మన 7 కాన్స్టిట్యూన్సీలో 7కి 7 గెలవబోతున్నాం. అది కూడా హై మెజారిటీగా ఈసారి గెలవబోతున్నాం. ఎప్పుడు లేనంత వ్యతిరేకత ఉంది. ఇవాళ మీరు చూస్తే ఎక్కడ కానీ అభివృద్ధి లేదు. అలాగే కరెంటు బిల్లులు విపరీతంగా ఉన్నాయి. కరెంటు కూడా 24 గంటలు ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, యువత ఇబ్బంది పడుతున్నారు, అలాగే మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా సంతోషంగా లేరు. ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో అందరూ కూడా ఎన్డీఏ కూటమి గెలిపేయాలని అందరూ డిసైడ్ అయి ఉన్నారు. ఇవాళ మీ అందరికీ తెలుపుకోవాల్సింది ఏంటంటే, మేము ఈసారి వచ్చిన దక్షమే ఏలూరు పార్లమెంట్లో రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తామని అందరికీ తెలుపుకుంటున్నాం. అలాగే పరిశ్రమలు తీసుకొని వచ్చి పరిశ్రమలు కూడా ఇక్కడ 7 నుంచి 8 9 పరిశ్రమలు తీసుకొని వచ్చి ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక పరిశ్రమ ఉండేట్లు చూసుకోండి. పరిశ్రమలో ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాము. అందరికీ తెలుపుతున్నాం, ఈసారి ఎట్టు పరిస్థితుల్లో యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం 100% చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే రైతు చాలా ఇబ్బందిలో ఉన్నారు. వరి రైతు అయినా కానీ, మామిడి రైతు అయినా కానివ్వండి, మొక్కజొన్న రైతు అయినా కానివ్వండి, అక్వా రైతులైనా కానివ్వండి, పామాయిల్ రైతులైనా కానివ్వండి, టొబాకో రైతులైనా కానివ్వండి, ప్రతి ఒక్కరూ రైతు చాలా ఇబ్బందిలో ఉన్నారు. వాళ్ళకి పొలాలకి నీళ్లు కూడా అందని పరిస్థితి, మంచినీళ్ళు రాకుని పరిస్థితి. ఇవన్నీ కూడా చూస్తే మనం రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండాలి. ఈ 5 ఏళ్లలో మన రాష్ట్రం 20 ఏళ్ళు వెనకాలకి వెళ్ళిపోయింది. అందరికి కూడా నేను తెలిపేది ఏంటంటే, ఈసారి మేము వచ్చిన దక్షమే మేము అన్ని మీటింగ్స్లో ఏమేమి వాగ్దానాలు చేశామో ప్రతి ఒక్క ఈసారి కంప్లీట్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఏలూరు పార్లమెంట్లో కూడా వందే భారత్ ట్రైన్ స్టాప్ ఓవర్ అయినా కానివ్వండి, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అయినా కానివ్వండి, అలాగే ఇక్కడ మన జూట్ మిల్ ఆగిపోయిన 2 జూట్ మిల్లులు మళ్ళీ రివోక్ చేయడం అయినా కానివ్వండి, అలాగే అక్వా రైతులకి యూనిట్ రేటు కరెంట్ రేట్ తగ్గడంలో అయినా కానివ్వండి, వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ల మీద సబ్సిడీలు రావడం అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా ఈసారి వచ్చిన దక్షమే అన్నీ కూడా మేము ఫాలోఅప్ చేసి అక్కడ ఉండే ఎమ్మెల్యేలు అందరూ మేము అందరం కలిసి ఈసారి ఎట్టు పరిస్థితుల్లో ఏలూరు పార్లమెంటు సమస్యలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈసారి తీరుస్తామని మీ అందరికీ తెలుపుకుంటున్నాము. అలాగే ఈసారి మీరందరూ చూస్తే ల్యాండ్ యాక్ట్ తీసుకొని వచ్చారు. ఈసారి ఎట్టు పరిస్థితుల్లో ఈ ల్యాండ్ యాక్ట్ అనేది మనం మేనిఫెస్టోలో కూడా పెట్టాము. ఈ మేనిఫెస్టోలో పెట్టిన ల్యాండ్ యాక్ట్ని తీసేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాము. ఇవాళ ఈ ల్యాండ్ యాక్టులో మీరు చూస్తే మీ ల్యాండ్ యాక్ట్ మీ పాస్బుక్ల మీద జగన్ ఫోటో ఉంటుంది. మీ పాత పాస్బుక్లలో ఎప్పుడు కానీ ఎవరి ఫోటోలు ఉండేది కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. ఎక్కడ కానీ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వరు. ఇది లా చెప్తుంది, మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు. మీకేమన్నా మీరు ల్యాండ్ అమ్మాలంటే అక్కడ టైటిల్ డీడ్ రిజిస్టర్ అనే ఒక అతను పెడుతున్నారు. అతను ప్రైవేట్ ఏజెన్సీ అయినా ఉండొచ్చు, గవర్నమెంట్ ఏజెన్సీ అయినా ఉండొచ్చు అని ఈ డాక్యుమెంట్లో క్లియర్గా రాస్తుంది. అంటే ప్రైవేట్ పర్సన్ వస్తే ఇంకా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు? రిజిస్టర్ కాకముందు టైటిల్ డీడ్ రిజిస్టర్ ఎందుకు? మాకు అవసరం లేదు అనే దాంట్లో మా మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టాము. మేము వచ్చిన దక్షమే మీ అందరికీ తెలుపుతున్నాం. మీ అందరికీ ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, ఈ ల్యాండ్ యాక్ట్ అనేది మేము వచ్చిన దక్షమే ఈ అంతా కూడా ల్యా అంతా కూడా తీసేసి డస్ట్బిన్లో పడేస్తున్నట్లే. ఇదంతా ఇదంతా ఉట్టి, ఇది మీరు అందరు గుర్తుపెట్టుకోండి. ఈ లా అనేది అంతా కూడా మేమంతా కూడా ఇది టోటల్గా ఇంక ఈ లా అనేది ఏమేమి ఉండదు. మా రైతులకైనా కానీ ఎవరికైనా కానీ వాళ్ళ ఆస్తులు ఉండేటోళ్ళ ఎవరికైనా కానీ మీ అందరికీ తెలిపేది ఇవన్నీ ఇంకా ఉండవని మీ అందరికీ తెలుపుకుంటూ డస్ట్బిన్లో పడేస్తున్నాం. వచ్చిన దక్షమే మేము ఇది క్లియర్ చేసేస్తామని తెలుపుకుంటూ, అలాగే మీరు ఇవాళ చూస్తే ఎక్కడ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా చేయలేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా చేయలేదు. ఎక్కడ ఓన్లీ మన ఏలూరు పార్లమెంట్లోనే కాదు, రాష్ట్రంలోనే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదు. మనం ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు, అలాగే ఇప్పుడు ఇవాళ మీరు చూస్తే ఏ గ్రామంకి వెళ్ళినా కూడా మనం వేసిన సీసీ రోడ్లే, మేము వేసిన
డ్రైనేజ్లే మేము పెట్టిన ఎల్ఈడి లైట్సే ఉన్నాయి తప్పితే కొత్తగా ఒక వైర్ కూడా లాగలేదు ఈ గవర్నమెంటు. ఈ గవర్నమెంటు ఎట్టు పరిస్థితిలో ఇంకా అయిపోయింది, గవర్నమెంట్ ఇంటికి వెళ్తుంది. మీరు అందరు కూడా ఈసారి మేము వచ్చిన తక్షణమే పోలవరం ప్రాజెక్ట్ కడతాం, అలాగే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇస్తాం. అది అయిపోయినాక ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ ఇల్లు అక్కడ కట్టి అక్కడికి షిఫ్ట్ చేసినాకే ఈ పోలవరం డ్యామ్ కట్టి వాటర్ని వదులుతామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా వచ్చే రోజులలో, వచ్చే 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే చింతల్పూడి దగ్గర ఒక రైల్వే కూడా పోవాల్సి ఉంది, అది కూడా నా పరిధిలో ఉంటుంది. అది కూడా ఈసారి వచ్చిన దక్షమే చింతల్పూడి రైల్వే కూడా కంప్లీట్ చేస్తామని మేము అందరికీ తెలుపుకుంటూ ఈసారి అందరు కూడా ఏలూరు పార్లమెంట్ అందరు కూడా మీరు మా 7 ఎమ్మెల్యేలని అందరినీ కూడా ఆశీర్వదించండి, అలాగే నన్ను కూడా ఆశీర్వదించండి. ఈసారి ఏలూరు పార్లమెంట్ సమస్యలు పార్లమెంట్లో గట్టిగా నేను వినిపించే దాంట్లో నేను ఉంటాను. ఎప్పుడు లేనంత సమస్యలు తీసుకొని వెళ్ళి పార్లమెంట్లో నేను మాట్లాడతానని మీ అందరికీ తెలుపుతూ నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ కోరుకుంటూ మీ పుట్టా మహేష్ కుమార్.